ఎందరో మహానుభావులు మహామహులు వ్యవస్థీకరించిన అద్భుత వ్యవస్థ సినిమా. అలాంటి ఈ సినిమా రంగంలో వ్యక్తుల వ్యక్తిగత అలవాట్లు బలహీనతలు భావావేశాలు వారి వారి సొంతం. వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కానీ మేము మాత్రమే మాంసం తింటున్నాం, కావాలంటే సాక్ష్యాలు చూసుకోండి అంటూ మెడలో ఎముకలు వేసుకు తిరగటం తప్పు కదా అంటే ఏకంగా పురిల దండలు మెడలో వేసుకుని ఊరేగే విశృంఖలవాదుల విచ్చలబిడితనం పెచ్చుమీరిపోతుంది. అయితే నీ విశృంఖల జీవన విధానాన్ని నీవే అనుభవించు, ఆస్వాదించు, ఆనందించు. ఎవరికి ఏ అభ్యంతరము లేదు. కానీ సినిమా అనే అద్భుత వ్యవస్థ ద్వారా నీకు సంప్రాప్తించిన ప్రాచుర్య ప్రాభవాలను ఫణంగా పెట్టి వ్యక్తిత్వ హననాలకు వివాదాలకు పాల్పడే హక్కు నీకు ఎవరిచ్చారు అన్న నిలువెత్తు ప్రశ్నే ఈ ప్రయత్నం. అద్భుత మేధా సంపత్తిని, అనితర సాధ్యమైన ప్రాచుర్యాన్ని సమాజ హితానికి కాకుండా వైక్లవ్య భావజాల వ్యాప్తికి వినియోగిస్తున్న ఓ సంచలన దర్శకుడి బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించే ప్రయత్నమే ఈ రాంగు గోపాల్ వర్మ. వ్యక్తిగత రాగద్వేషాలకు తాగులేని ఈ ప్రయత్నం సదరు దర్శకుడిలో పరివర్తనకు కారణమవుతుందో, రెట్టించిన విశృంఖలతకు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. శ్రీదేవి వోడ్కా బాటిల్ అదేంటి? ఏంటి తొడలు? ఏంటయ్యా, ఏంటా ఫోటోలు వైపు అంత మై మర్చిపోయి చూస్తున్నావు? సరే, ఫోటోలు ఏంటి, ఈ ఫోటోలకు మీకు ఉన్న అనుబంధం ఏంటా అని ఆలోచిస్తున్నాను సార్. మరి నా అభిమానం అంటావు, నా దగ్గర పనిచేయడమే అదృష్టం అంటావు? మరి ఆ ఫోటోలు నా మెంటాలిటీకి మెంటల్కి సింబల్స్ అని తెలీదా సార్? కొంచెం తెలుసు, కానీ ఇంకొంచెం మీ నుంచి తెలుసుకుందామని సార్. అయితే విను, ఆ ఫస్ట్ ఫోటోలో ఉన్నది ఐన్ ర్యాండ్, గొప్ప ఫిలాసఫర్. మనిషి అనేవాడికి స్వార్థం అన్నది ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ఆమె చెప్పినంత గొప్పగా ప్రపంచంలో ఇంకెవరు చెప్పలేదు. అందుకే ఆవిడ నా గురువు, నా మెంటర్, నా ఫిలాసఫర్ అయ్యారు. ఇక రెండవ ఫోటోలు ఉన్నది ఎవరో తెలుసు కదా, ఆల్ ఇండియా గ్లామర్ క్వీన్ శ్రీదేవి, నా ఆరాధ్య దేవత. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా స్వప్నాలకు, నా స్వప్న స్ఖలనాలకు, స్వయంతృప్తికి ప్రేరణ ఆ సౌందర్య రాశే. వాళ్ళిద్దరు మనుషులు, మరి ఈ మూడు ఫోటోలు ఏవో బూతు రోత మమ్మల్లాగా కనిపిస్తున్నాయేంటి సార్, అవేంటి సార్? వస్తున్నా, వన్ బై వన్ వస్తున్నా. ఆ మూడో ఫోటోలో ఉన్నది నాకు చాలా చాలా ఇష్టమైన అసురపానం, అంటే వాడ్కా. వాడ్కా అన్నది గొంతులోకి దిగితే నా ఆలోచనలు స్వైర్విహారం చేస్తాయి. టీవీ ఇంటర్వ్యూలకు, డిబేట్స్కు మందు కొట్టి వెళ్ళగలిగే దమ్మున్న వన్ అండ్ ఓన్లీ సెలబ్రేటెడ్ నేనే. ఇక నాలుగో ఫోటోలో ఉన్నది బ్లూ ఫిల్మ్ తంబ్లైన్. ఈ ప్రపంచమంతా దైవమయం అంటారు చాలామంది మూర్ఖులు, కానీ నేను మాత్రం కామమయం అంటాను. అందరూ నిద్ర లేవగానే దేవుడు ఫోటోలు చూస్తుంటారు, కానీ నేను మాత్రం నిద్ర లేవగానే చేసే మొదటి పని బ్లూ ఫిల్మ్ చూడటం. నా కామ ప్రియత్వానికి సింబలే ఆ బ్లూ ఫిల్మ్ ఫోటో. ఐదో ఫోటో ఏంటి సార్, మరి అసహ్యంగా తొడలు మాత్రం కనిపిస్తున్నాయి. చడా, అసహ్యం ఏంటి అసహ్యం? అవి అందమైన తొడలు. ఆడైనా మొగైనా నాకు తొడలంటే చాలా చాలా ఇష్టం, అందుకే తొడల వరకు ఫోటో తీసి పెట్టుకున్నా. ఇది ఐదు ఫోటోలు వెనక ఉన్న అర్థం, పరమార్థం. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఐన్ ర్యాండ్, శ్రీదేవి, వోడ్కా, బ్లూ ఫిల్మ్స్, తొడలు, ఈ ఐదు మీ పంచభూతాలు, పంచప్రాణాలు అని అర్థమైంది సార్. ఈ ఐదు ఓకే సార్, కానీ ఆరోది ఏంటి సార్? ఏదో మున్సిపాలిటీ పెంటకుప్పలా కనిపిస్తోంది. అవును, పెంటకుప్పే. అదేంటి సార్, పెంటపోగున ఫోటో తీసి పెట్టుకున్నారు. ఓహో, ఆ ఐదు మీ పంచప్రాణాలైతే ఈ పెంటపోగు మీ ఆరో ప్రాణం కదా సార్? అవునా సార్? గుడ్ గెస్. నువ్వు గెస్ చేసినట్టుగా పెంటకుప్పైన ఆరో ప్రాణం. ఎస్ సార్.
ఇంతకీ పెంటకుప్పని ఆరో ప్రాణంగా భావించడం వెనుకున్న అర్ధపరమార్థాలేంటో సెలవివ్వండి సార్. ఈరోజు ఎవరిని గెలకాలి, ఎవరిని గెచ్చాలి, ఎవరితో సున్నం పెట్టుకోవాలి, ఎవరి ఇమేజ్తో ఎలా ఆడుకోవాలి, ఎవరిని ఎలా బజార్కేర్చాలి, టీవీల్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఎలా రాబట్టాలి అనే వికృతమైన ఆలోచనలు చేసే నా మైండ్ సెట్కి సింబాలిజమే ఆ పెంట పోగు. ఒక్క మాటలో చెప్పాలంటే ద సోర్స్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఆ పెంట పోగే, ఆ పెంట పోగే. కాళ్ళ మీద పడ్డాలు నమస్కారాలు పెట్టాలి నాకు అసలు నచ్చదు. కాళ్ళ మీద పడలేదు సార్, తూలి పడ్డాను. అయినా ఎవరికి నమస్కారాలు పెట్టకూడదు, ఎవరి కాళ్ళ మీద పడకూడదు అన్న మీ ఫిలాసఫీ నచ్చే కదా. 3 సంవత్సరాలు కష్టపడి పడిగాపులు కాసి మరీ మీ అసిస్టెంట్గా చేరాను సార్. ఇంట్లో ఎవరు లేడీస్ తిరుగుతున్నారు సార్, పట్టుకుందామంటే దొరకట్లేదు, అందుకే తూలి పడ్డా. ఇక్కడ అమ్మాయిలు వచ్చిపోతుంటారు కానీ ఎవరు ఉండరయ్యా. మరి నాకు కనిపించింది ఎవరు సార్? ఎవరు లేరు, అదంతా నీ ప్రేమ. నాకు ఆడవాళ్ళంటే ఉన్న మోజుకి, మోహానికి, కామానికి, ఆ విషయంలో నాకున్న గ్లామర్కు సింబాలిక్గా నా చుట్టూ అమ్మాయిలు ఉంటారన్న భ్రమలో ఉంటారు అందరూ. ఇట్స్ జస్ట్ ఎన్ ఇమేజినరీ ఇల్యూషన్. ఓహో, సరే ఇంతకు ఎలాగుంది మనం తీసిన ప్రవర్ స్టార్ సినిమా రెస్పాన్స్? హిట్లు తిట్లు సమానంగా వస్తున్నాయి సార్, కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే బాగా తిట్టేస్తున్నారు. మనం తిట్లు లెక్క పెట్టుకోం, ఓన్లీ డబ్బులు మాత్రమే లెక్క పెట్టుకుంటాం. సరే ఇంతకీ మీడియా ఏమంటుంది? మీడియా అదేముంది సార్, మీరు మీడియాకి ఫేవర్లో లేకపోయినా మీడియా మాత్రం మీకు తెగ ఫేవర్లో ఉంది. మీరు వదిలే కాంట్రవర్సీ ట్వీట్ల స్వీట్ల కోసం మీడియా పడే పాటలు చూస్తుంటే జాలేస్తుంది సార్. అయినా మీడియాను వాడుకోవడంలో మీరు మాస్టర్ సార్, సింగిల్ పీస్ సార్. అది సరే, కానీ ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు తిడుతున్నారు నన్ను? నా లెక్క ప్రకారం క్లైమాక్స్ చూశాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ నా ఫ్యాన్స్ అవ్వాలే. అంత లేదు సార్, చాలా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఒకడైతే చెయ్యాల్సిందంతా చేసి వాగాల్సిందంతా వాగి 2024లో మీరే మా సీఎం అవుతారు అంటే చూసి చంకలు గుద్దుకోవడానికి మేమేమైనా ఎర్రి పప్పల్లా కనిపిస్తున్నామా? అతి తెలివితేటలు ప్రదర్శించొద్దు వర్మ, ఖబర్దార్ అని తిడుతూ మరీ కామెంట్లు పెడుతున్నారు సార్. తిడుతున్నారు అంటే మన సినిమా హిట్టే కదయ్యా. అవును సార్, మీ సినిమాలు హిట్ కాకపోయినా సోషల్ మీడియాలో జనం మిమ్మల్ని తిట్టే తిట్లు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి సార్. ఆ తిట్లను కూడా సూపర్ హిట్లుగా మార్చుకోవడం మీకు మాత్రమే సాధ్యం సార్. ఏంటి సెటేరా? కాదు, సత్యం సార్. ఇంతకీ ఏమంటున్నారు ఏంటి ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? ఏమని చెప్పాలి, ఎన్నని చెప్పాలి, చెయ్యాల్సిన అవమానమంతా చేసి చివరిలో నేనే అందరికంటే పెద్ద ఫ్యాన్ అని చెప్పుకోవడం తెలివితేటలు కాదు, అతి తెలివితేటలు, ఎద్దవ తెలివితేటలు అంటున్నారు సార్. ఆ ప్రొడ్యూసర్ బండ్ల రమేష్ అయితే మిమ్మల్ని బట్టలుడు తీసుకుని రోడ్ల మీద తిరిగే పిచ్చోళ్లా జమగడుతున్నాడు సార్. అంత పెద్ద డైరెక్టర్ శ్రీవిక్రమ్ను పట్టుకొని అరే ఓరే అనిపించి చెంపదెబ్బలు కొట్టించడం మాత్రం చాలా దారుణం అంటున్నారు సార్. ఇక మన మాజీ సీఎం ఇంద్రబాబు నాయుడిని అలా తీసిపారడం చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు సార్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు, వాళ్ళన్నయ్య ఫ్యాన్సు, ఆ కాంపౌండ్లో ఉన్న అందరు హీరోల ఫ్యాన్సు చాలా హర్ట్ అయ్యారు సార్. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే అసలోళ్ళు ఎవరు అసలు పట్టించుకోనే లేదు సార్. అన్నట్టు ఫ్యాన్స్ అనే వ్యవస్థ మీద కూడా బాగా ఎక్కిపోయారుగా. ఒక్క షార్ట్ ఫిల్మ్తో అందరినీ హట్ చేశారు సార్. మీరు తోపు సార్. హట్ చేయడం ఒక కళయ్యా, అది అందరికీ చేత కాదు. కానీ నాకు ఒక విషయంలో బాధ అనిపిస్తుంది. ఈ ఫ్యాన్సు, ఇండస్ట్రీలో ఉన్న చోటమోట హీరోలు వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు కానీ అసలు వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు, అదే నా బాధ. వాళ్ళు రియాక్ట్ అవుతుంది కదా మన కాంట్రవర్సీ పెరిగేది, కాసులు రాలేదు. ఆ విషయంలో నేనయ్యా బాగా డిసప్పాయింట్ అయ్యాను. సరేలే, వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ వెంటనే ఎవరో ఒకరితో పెంట పెట్టుకోవాలి. ఈసారి ఎవరి మీద సినిమా తీస్తే బాగుంటుందంటో? వెంకటేష్ గారి మీద ఒక కాంట్రవర్సీ సినిమా తీద్దాం సార్. వెంకటేష్ మీద కాంట్రవర్సీ ఏంటయ్యా? వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్లో, ముఖ్యంగా లేడీస్లో మంచి జెంట్లమెన్ ఇమేజ్ ఉంది. అదీగాక అతనిలాగా అతను ఫ్యాన్స్ కూడా చాలా సాఫ్ట్, రియాక్ట్ అవరు, తిట్టరు. తిట్టని వాళ్ళ మీద సినిమా తీస్తే మనకే మైలేజ్ వచ్చిద్ది. ఓ, ఇప్పుడు
ఇప్పుడు అక్నే నాగేశ్వరరావు శోభన బాబు లాంటి క్లాస్ హీరోల జోలికి వెళ్ళకూడదు. ఎన్టీఆర్ కృష్ణ కృష్ణంరాజు చిరంజీవి ఇలాంటి మాస్ ఐడియాల్స్ని టార్గెట్ చేస్తే తిట్లకు తిట్లు, డబ్బుకు డబ్బు, పబ్లిసిటీకి పబ్లిసిటీ, అది స్ట్రాటజీ అంటే. అందుకే కదా ఆ మధ్య లక్కీస్ ఎన్టీఆర్ అని పెద్ద ఆయన మీద ఒక సినిమా తీసి పడేశాను సార్. అయితే మాస్ కే మాస్ అభినయ సింహం బాలకృష్ణ గారి మీద తీయండి సార్. నువ్వెక్కడ దొరికేవరా నాకు? బాలకృష్ణ మీద సినిమా తీస్తే మ్యాటర్ ఫ్యాన్స్ దాకా వెళ్దాం, నా నట్టింటికి వచ్చి కంటి చూపుతో చంపేస్తాడు. ఇది అప్పుడప్పుడు చిన్న చిన్న వెతకారాలు షటర్లు అయితే ఓకే, కానీ భ్రమణ కళ్యాణ్ మీద చేసినట్టుగా డైరెక్ట్ అటాక్ ఇస్తే నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి మీద తీయండి సార్. పైకి ఏలగట్టి కింద మంట పెడతాడు. సార్ చివరాకన్నా సూపర్ ఐడియా చెప్తాను సార్. పోసాని కృష్ణమూర్తి మీద తీయండి సార్. నోనో అది నాకంటే మెంటల్ కేసు. లవ్ యూ రాజన్ మైక్ తీసుకున్నాడంటే కడిగి పడేస్తాడు. మీరేం సార్ అన్నిటికీ భయపడతారు? టీవీలోనేమో నాకు అసలు భయం అంటేనే తెలీదు, భయానికి నేనంటే భయం అంటూ బిల్డప్ ఇస్తారు. భయం అనేది లోపల ఉండే ఒకనొక భయమేనయ్యా. మనం భయపడతానన్న విషయం భయానికి తెలిస్తే అది మనల్ని మరింత భయపెడతాదయ్యా. అందుకే లోపల అటు ఇన్సైడ్ ఎంత భయం వేసుకున్నా పైకి మాత్రం గంభీరంగానే ఉంటాను. అంటే రేసు గుర్రంలో స్మృతి హాసన్ లాగన్నమాట. అయితే ఫైనల్గా ఒక అదిరిపోయే ఐడియా చెప్తాను సార్. మీరు మనుషులతోనే కాకుండా మతాలతో కూడా బాగా ఆడుకుంటారు కదా, ముఖ్యంగా హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద కుళ్ళు జోకులు వేసుకుంటూ తొక్కలో లాజిక్లు బీకుతుంటారు కదా, ఒక్కసారి ఇతర మతాల మీద కూడా మీ లాజిక్లు ప్రదర్శించండి. వాళ్ళ దేవుళ్ళ మీద కూడా సెటైర్లు వేస్తూ మీ తొక్కలో లాజిక్లతో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. అదిరిపోద్ది. అవును అదిరిపోద్ది. కోసి కారం పెడతారు. నువ్వెక్కడ దొరికేవరా నాకు? నీకు అసలు రహస్యం, ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ ఏంటో చెప్తాను విను. ద మనుషులైనా మతాలైనా ఏమి అనని వాళ్ళని, ఏమి చేయని వాళ్ళని మనం ఎంచుకోవాలి. అంతే తప్ప ఎదురొచ్చి ఎగిరితన్నే వాళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు. పోయి పెంట మీద రాయి వేయటం ఎందుకులే అని సర్దుకొని సరిపుచ్చుకొని రాజీ పడిపోతుంటారే, అలాంటి వాళ్ళే మన టార్గెట్ కావాలి. ఏంటి అర్థమైందా? ఆహా, ఓహో, వర్మద్గీత వర్మోపదేశం మహాప్రసాదం. మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఎవరో ఒకరిని గెలక్కపోతే మీకు నిద్ర పట్టదుగా. సరే, ఎలాగో ఆ ప్రవణ కళ్యాణ్ మీద 5-6 ఎపిసోడ్లు వరుసగా సిరీస్ తీస్తానని అనౌన్స్ చేశాను కదా, అది కంటిన్యూ చేద్దాం. అలాగే ఆ ఫ్యామిలీలో మరొక ప్రముఖ నిర్మాత మీద కూడా సినిమా తీస్తామని అనౌన్స్ చేశాంగా. దానికంటే ముందు ఆ మిరియాలకు కూడా లవ్ స్టోరీ కూడా రెడీ అయింది కదా, దాని మీద కోర్టు కేసులు, వాదోపవాదాలు, టీవీ ఛానల్లో డిబేట్లు, మహిళా సంఘాల ధర్నాలు, కావలసినంత పెంట, వినోదం, పబ్లిసిటీ. ఈ లోపల దేశంలో కొత్తగా ఏవో సెన్సేషనల్ మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, కాల్పులు జరుగుతాయి. వాటిలో మంచి పెంటాక్సైడ్ ఏదో చూసుకొని దాని మీద పడిపోదాం. ఏమంటావు? వర్మద్గీత వర్మోపదేశం మహాప్రసాదం. సార్ సార్ సార్, నాకు చిన్న డౌటు. నాకే కాదు చాలా మందికి డౌట్ ఉంది సార్. ఏంటి చెప్పు. మీరు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరితోనో సున్నం పెట్టుకుంటే వాళ్ళు బాగా తన్ని పంపించారని టాక్ సార్. తన్నారు గిన్నారు అవన్నీ ఒట్టి పుకార్లయ్యా, గిట్టని వాళ్ళు మాట్లాడుతుంటారు. నన్ను తన్నే ధైర్యం ఎవడుకుంది? అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ మొదలుకొని అండర్ వరల్డ్ డాన్స్ వరకు అందరి మీద సినిమాలు తీశాను. కానీ తేడా ఎక్కడొచ్చిందంటే ఒక్క హిట్ ఇస్తే దానికి ప్రతీకారంగా 10 ఫ్లాపులు ఇచ్చాను. దానికి తోడు నాకు అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. నేను తీసే సినిమాల్లో ఎలాగో విషయం ఉండదు. విషయం లేకపోయినా సినిమాలు హిట్ అవ్వాలంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. మనం ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసినా అక్కడ ఎవరు పట్టించుకోరు. అదే ఇక్కడైతే నేను ఏం తీసినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనం, సంబరం, వినోదం. ఇక్కడ ఎవరిని గిల్లినా, గిచ్చినా, అవమానించినా బాధపడతారు తప్ప బయటపడరు. అలా బయటపడకపోవటమే వాళ్ళ బలహీనత, అదే నా బలం. ఆహా, ఓహో, వర్మద్గీత వర్మోపదేశం మహాప్రసాదం. పొగడతలంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సరే, నేను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు మా నాకుడు సినిమా ఎడిటింగ్ పనులు చూసుకో. ఇంటర్వ్యూకా? ఏ ఛానల్కి సార్? అదేదో టిపిరి పిపిరి ఛానల్ అంట. సార్, టిపిరి పిపిరి ఛానల్ కా? అది మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్ తీసుకునే లోకల్ ఛానల్ సార్. ఆ ఛానల్కి మీరు వెళ్ళడం ఏంటి? చూడనుమా, ఫ్రీగా వస్తే పినాలైనా తాగాలి,
అది లోకోక్తి. ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందంటే ఏ చెత్త ఛానల్కైనా వెళ్ళాలి, అది వర్మోక్తి. ఏంటి సార్ నవ్వుతున్నారు, ఇంతలోనే ఏదైనా చిలిపి ఐడియా తట్టిందా? అవునయ్యా, చాలా మంచి ఐడియా తట్టింది. ఏంటి సార్ అంత గొప్ప ఐడియా? ఆర్నబ్ జి స్వామి పేరున్నవా సార్? ఇండియన్ మీడియాలో పాలిటిక్స్ లో అతను తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? ద నేషన్ వాంట్స్ టు నో. కొంపదీసి ఆయన మీద సినిమా గాని ప్లాన్ చేస్తున్నారా ఏంటి? Yes, the political prostitute, the political prostitute. సార్ ఇప్పటి వరకు అందరితో సున్నం పెట్టుకుంది సరిపోక ఇప్పుడు ఏకంగా ఒక మీడియా జైంట్ మీదకే వెళ్తున్నారా? అతను మీకంటే పెద్ద తిక్కకే సార్, టీవీలో కడిగి పారేసి కంపు చేస్తాడు. మనకు కావాల్సింది ఆ కంపే కదయ్యా. నిజానికి అన్నిటిలోనూ వేలెట్టు వాసం చూసుకుంటుంటే ఆ థ్రిల్లే వేరయ్యా, అదే కదా మన క్యారెక్టర్. నిజంగా ఆయన ఎందుకిట తయారయ్యాడో ఎవరికి అర్థం కాదు. ఒకప్పుడు రాజ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసే అసిస్టెంట్స్ అంటే ఎంత గౌరవం, ఎంత విలువ ఉండేవి. నిజానికి ఆ రోజుల్లో ఆయన దగ్గర పనిచేసే డైరెక్టర్లు అయిన శివనాగేశ్వర్, వంశీకృష్ణ, పురి జనార్దన్, సుగుణ శేఖర్, తేజు, ఉత్తేజం ఎంత అదృష్టవంతులు. అది ఆర్జీవి స్వర్ణయుగం, ఇది ఆర్జీవి అరాచక యుగం. ప్రభుగారు ఏంటి సార్ కరోనా పరిస్థితి? థియేటర్లో తెరుస్తామంటున్నారు, వర్కౌట్ అవుద్దంటారా? కష్టం అప్పాజీ, కరోనాకు వ్యాక్సిన్ వచ్చి అది పూర్తిగా ఎరాడికేట్ అయితేనే సినిమా ఇండస్ట్రీకి పూర్వవైభవం వస్తుంది. అప్పటిదాకా పరిస్థితి ఇంతే, ఏమి చేయలేం. అన్నా నేను వెళ్తున్నా. ఏంట్రా అంత హడావుడి? రాజగోపాలం లైవ్ వస్తున్నాడంటే అర్జెంట్, వెళ్తున్నా. సరేనా, వస్తా. ఓకే ఓకే బాయ్. ఏంటి ప్రభు గారు, ఈ కరోనా టైంలో కూడా రాజగోపాల వర్మ తెగ కష్టపడిపోతున్నాడు. సి బేసిక్గా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, కరోనా ఉండగానే నలుగురిని ఆట పట్టించాలి, నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనేదే నా తాపత్రయం. అర్థం చేసుకోండియా. అవును సార్, ఈ కరోనా టైంలో హీరోలందరూ ఇళ్లలో కూర్చొని అంట్లు తోముకుంటున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారు, నేను మాత్రమే కష్టపడి సినిమాలు తీస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నాడు సార్. ఆయన అంతేలేవయ్యా. సార్ కరోనా టైంలో నేను ఒక్కడే కష్టపడుతున్నానని చెప్పాడు, బాగానే ఉంది సార్. హీరోలు అంటు తమ్ముకుంటున్నారు, బట్టలు ఉత్తుకుంటున్నారు, ఇవన్నీ ఆయనకెందుకు సార్? ఈ కష్టాలు ఏంటి మళ్ళీ? ఎందుకు సార్ ఈ రాజగోపాల వర్మ ఎప్పుడు ఇలాంటి తలతకి స్టేట్మెంట్లు ఇస్తుంటాడు? ఇప్పుడు ఎంటర్టైన్ అండ్ ఎంజాయ్ అన్నది మామూలు మనుషుల పద్ధతి, ఇన్సల్ట్ అండ్ ఎంజాయ్ అనేది ఈ ఆర్జీవి స్టైల్. బాగా చెప్పారయ్యా. ప్రభు గారు, ఇప్పటి రాజగోపాల వర్మను ఆయన తలతెక్క చేష్టల్ని మేము చూస్తూనే ఉన్నాం, కానీ ఒకప్పుడు ఆయన అంటే చాలా క్రేజ్ ఉండేదంట కదా. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఆయనతో మీ జర్నీ అనుభవాలు చెప్పండి సార్. నా అనుభవాలు ఎందుకులే గానీ, నువ్వన్నట్టు ఆ రోజుల్లో రాజగోపాల్ వర్మ అంటే అద్భుతమైన క్రేజ్. ఓహో, కొత్త దర్శకులకు అతను ఒక టార్చ్ బేరర్, న్యూ జనరేషన్ సినిమాకు అతను ఒక పాత్ మేకర్, మొత్తం ఇండియన్ సినిమాకే అతను ఒక ట్రెండ్ సెట్టర్. వర్మ టేకింగ్, వర్మ స్టైల్, వర్మ టెక్నాలజీ, ఎవరి నోట విన్నా వర్మ మాటే. మరి ఆ రోజుల్లో మీడియాతో వర్మ, వర్మతో మీడియా, ఆ రిలేషన్ ఎలా ఉండేది సార్? వర్మ కోసం మీడియా తప్ప మీడియా కోసం వర్మ ఎప్పుడూ ఎదురు చూడలేదు. ఆ రోజుల్లో వర్మ మీడియా ముందుకు వస్తున్నాడంటే అదొక పెద్ద సెలబ్రేషన్ లాగా ఉండేది. ప్రభు గారు, ఫైనల్ గా రాజగోపాల్ వర్మ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకప్పుడు వర్మ మాట్లాడేవాడు కాదు, అతని సినిమాలు మాత్రమే మాట్లాడేవి. కానీ ఇప్పుడు అతని సినిమాలు మాట్లాడటం మానేశాయి, అతను మాత్రమే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు స్ట్రాంగ్ గోపాల్ వర్మ, ఇప్పుడు రాంగ్ గోపాల్ వర్మ. సార్ మాటల్లో చాలా బాగా చెప్పారు, అదే ఒక పాటలో చెప్పమంటే? పాటలోనా? ఓకే. ఏంటి సార్ ఆపేశారు? ఈ పాట ప్రపంచమంతా మారుమోగిపోతుంది, ఆడియోలో వినండి. నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటో చెప్తే నేను వినాలా? గెట్ లాస్ట్! ఎంత ధైర్యం రా నీకు! నా ఆఫీసులో ఉంటూ నేను కూర్చొని నన్ను తిట్టే వీడియోలు ఎంజాయ్ చేస్తూ నన్నే కామెంట్ చేస్తావా? సార్ గెట్ అవుట్! ఓకే సార్, వెళ్తాను సార్. గెట్ అవుట్ అంటే గేట్లోంచి బయటకు వెళ్దాం కదా సార్, మనసులోంచి బయటకు వెళ్ళాం. మీ ఇన్స్పిరేషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్లు అయిన వాళ్ళు, అవుదాం అనుకున్న వాళ్ళు, మీ శిష్యులు, ఏకలవ్య శిష్యులు, అభిమానులు, అందరి మనసుల్లోంచి మీరు గ్రాడ్యువల్గా గెట్అవుట్ అవుతున్నారు సార్. ఇలా అందరూ గెట్అవుట్ అయ్యాక గేట్ లోపల ఒంటరిగా నిల్చుని గెటిన్ గెటిన్ అని మీరు గొంతుచించుకు అరిచినా కూడా ఎవరు రారు సార్. ఉంటాను సార్, నమస్తే సార్. ఏంటిది, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? నన్ను, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ని, నా సైకో సైకాలజీని
ఈ జనాలు ఇండస్ట్రీ అర్థం చేసుకునే స్థాయికి ఎప్పటికీ ఎదుగుతారు. చా నా సినిమాలన్నీ ఒకదాని నుంచి ఒకటి ఫ్లాప్ అవుతున్నాయి. ఆ ఫ్లాప్ల పరంపర నుండి జనం దృష్టి మళ్లించడానికి వివాదాలు అనే పులి మీద స్వారీ చేస్తున్నానని అందరికీ అర్థమైపోయింది. ఇది ఇంకా ఎంతో కాలం సాగదు. ఇప్పుడు ఏం చేయాలి? గ్లాస్ తీసుకురా. ఏయ్, ఎవరు నువ్వు? నీ శ్రేయోభిలాషన్ అనుకో. ఒకళ్ళ నా శ్రేయస్సు కోరుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేనెవరి శ్రేయస్సుని క్షేమాన్ని కోరుకోను. వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోవాలని కోరుకున్న ఏకైక భారతీయుడు నేను. అయితే నీ అభిమానులు అనుకో. అభిమానం అన్నా అభిమానులు అన్నా నాకు పరమ ఆశయం. పోనీ నీ ఆత్మబంధువుని అనుకో. బంధాలు బంధుత్వాలు లాంటి జంజాటాలు, అమ్మ బాబు అక్క చెల్లి కూతురు లాంటి సెంటిమెంట్లో మా నుండికి అసలు పడవు. పోని నువ్వు ఉంటున్నా, నువ్వు తింటున్నా మదర్ ఇండస్ట్రీని అనుకో. స్టాప్ నాన్సెన్స్. మదర్ ఇండస్ట్రీ, కలామ తల్లి, కాసులు పేరు, ఇలాంటి పెచ్చ సెంటిమెంట్లు చెప్తే నాకు ఒళ్ళు మండుద్ది. ఏయ్, ఈ సోదంతా ఆపి నువ్వెవరో కరెక్ట్గా చెప్పు. నీ అంతరాత్మను. అంతరాత్మవా? నిన్ను నొక్కేసి లోపలకు తొక్కేసి చాలా కాలమైంది. మళ్ళీ బయటికి ఎందుకు వచ్చావు? నీకు కొన్ని మంచి మాటలు చెప్దామని వచ్చాను. మంచి మాటలు, నీతివాక్యాలు, సుమతి శతకాలు, సూక్త ముక్తావాలు, ఇలాంటి సోదంతా నాకు నచ్చదని నీకు తెలీదా? తెలుసు. నువ్వు ఒక పెద్ద సీతయ్యవని తెలుసు, ఎవడ మాట వినవని కూడా తెలుసు. కానీ నీకు చెప్పడం నా ధర్మం, నా హక్కు. హక్కు? నాకు చెప్పే హక్కు నీకెవడిచ్చాడు? నువ్వు తీసిన ప్రవర్ స్టార్ సినిమాలో ప్రవణ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మందు కొట్టి నోటుకొచ్చిందల్లా మాట్లాడి అయాచిత సలహాలు ఇచ్చే హక్కు నీకెలా వచ్చిందో నాకు అలాగే వచ్చింది. ఆ వస్తే ఏమంటావు? చెప్పేది విను. నువ్వు బాలీవుడ్ నుండి టాలీవుడ్కు తిరిగి వచ్చేసరికి రాష్ట్రం విడిపోలేదు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నీ అభిమానులందరికంటే నేనే ఎక్కువగా సంతోషపడ్డాను. నీ నుండి మంచి సినిమాలు వస్తాయని ఆశపడ్డాను. మరలా తెలుగులో మా ఆర్జీవి హవా మొదలైందని సంబరపడ్డాను. కానీ 10-15 ఏళ్లలో నువ్వు చేస్తుందేంటి, తీస్తుందేంటి? ఒకప్పుడు ఆర్జీవి సినిమా వస్తుందంటే ఒక పండగ, ఒక అద్భుతం, ఒక సునామి. కానీ ఇప్పుడు నువ్వు తీస్తున్న సినిమాల కంటే ముందు నువ్వు చేస్తున్న రచ్చ రభస ఎక్కువ రాత పుట్టిస్తున్నాయి. పోని ఆ వివాదాల దరిద్రాన్ని, నీ పబ్లిసిటీ పిచ్చిని భరించి థియేటర్లోకి ఎంటర్ అయితే ప్రేక్షకుడికి 2 గంటల నరకం కనిపిస్తుంది. ఎవడాలమన్నాడయ్యా? నా సినిమా నచ్చితే చూడండి, నచ్చపోతే మానేయండి అని లక్షలసార్లు చెప్పాను. నాన్సెన్స్. నాన్సెన్స్ అండ్ గెట్ లాస్ట్ విత్ యువర్ బ్లడీ లాజిక్ మిస్టర్ వర్మ. ఏంటి, నచ్చితే చూడాలి, నచ్చకపోతే మానేయాలా? అసలు నచ్చడం నచ్చకపోవడం అనేది చూస్తేనే కదా తెలిసేది. కూరగాయల మార్కెట్కి వెళ్తే సచ్చులు పుచ్చులు ఏరేసి మంచివి తీసి సంచులు వేసుకుంటాం. అంటే అక్కడ వస్తువు అనే దాన్ని చూసుకుంటాం, ఇక్కడ సినిమా అనే దాన్ని కొను చూస్తాం. పోని, నీ సినిమా చూశాక అది చెత్తగా ఉంది, నాకు టైము డబ్బు రెండు బొక్క, కనీసం నా డబ్బు అయినా నాకు వాపస్ ఇవ్వండి అంటే తిరిగిచ్చే సిస్టమ్ ఏదైనా ఇక్కడ ఉందా మిస్టర్ వర్మ? కొన్న వస్తువు నచ్చలేదేనో, చొక్కా ఫిట్టింగ్ సరిలేదేనో వాపసు తీసుకెళ్తే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఒకటి ఉంటుంది. మరి నీ సినిమా చూసినప్పుడు అది నచ్చకపోతే దానికి పరిహారంగా మరొక సినిమా చూపించగలవు నువ్వు? అలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్ సినిమా విషయంలో సాధ్యపడుతుందా? అది సాధ్యపడినప్పుడు నచ్చితేనే నా సినిమా చూడండి అనే పిచ్చ లాజిక్లు ఎలా మాట్లాడుతావు నువ్వు?
అసలు నీ దృష్టిలో సినిమా అన్నది కల కానే కాదు, అది కేవలం వ్యాపారం అన్నదే నీ సిద్ధాంతం. సరే, నీ సిద్ధాంతం ప్రకారమే చూసుకున్నా, వ్యాపారానికి పునాది నమ్మకం. ఆ నమ్మకం వల్ల ఏర్పడేదే బ్రాండ్ ఇమేజ్. మరి ఇండస్ట్రీకి పెట్టిన దరిద్రమో నీకు పెట్టిన అదృష్టమో తెలియదు కాని వర్మ, మొదట్లో నువ్వు తీసిన కొన్ని సినిమాలు హిట్ అవడం వల్ల నీకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ఇమేజ్ ఏర్పడిపోయింది. అదే మా కర్మ. 30 ఏళ్ల నీ కెరీర్లో నువ్వు తీసిన ముష్టి 7-8 హిట్ సినిమాల బ్రాండ్ ఇమేజ్తో ఎన్ని జిమ్మికులు చేస్తున్నావో, ఎన్ని తైతక్కలు ఆడుతున్నావో, ఇండస్ట్రీని ఎంత రోత పట్టిస్తున్నావో తెలుసా వర్మ? ఓకే ఓకే ఓకే, నీ ఇమేజ్, నీ పాపులారిటీ, నీ పబ్లిసిటీ పిచ్చి నీ ఇష్టం. దట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ ఫేట్ అండ్ ఫినల్. చిన్నపిల్లలు తమ కూర్చునే సిట్ని తమ ఒంటికే పూసుకొని ఇల్లంతా తిరుగుతుంటే పెద్దవాళ్ళు వచ్చి ముడ్డు గడిగి మూతిమీద అంటారు. అలాగే నువ్వు పూసుకుంటున్న వివాదాల పెంటను ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి అంటేస్తుంటే, ఇండస్ట్రీ పెద్దలు ఎందుకులే అశుద్ధం మీద రాయి వేయటమని ఉపేక్షిస్తుంటే నువ్వు రెచ్చిపోతున్నావు, రెచ్చగొడుతున్నావు. నీలాంటోడే అశుద్ధం పక్కన కూర్చొని అన్నం తింటున్నాడంట, అదేమిట్రా తప్పు కదా అంటే అందులో నంచుకు తింటా నీకెందుకు అన్నాడంట. అలా ఉందని వాలకం, అలా ఉందని అరాచకం, అలా ఉందని ఆకతాయితనం. పరువు తక్కువ పనులతో పరువు నీ ప్రచారాన్ని పెంచుకోవాలని చూసే నీ అజ్ఞాన మూర్ఖత్వాన్ని చూస్తుంటే అసహ్యంతో కూడిన జాలి వేస్తుంది. కూర్చుని కొమ్మనే నరుక్కునే మూర్ఖుడిలాగా నువ్వు ఉంటున్నా, నువ్వు తింటున్న ఫిల్మ్ ఇండస్ట్రీని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అవమానించావు. ఫిల్మ్ ఛాంబర్ ముందు ఒక అమ్మాయి బట్టలోడ తీసుకుని అర్ధనగ్న ప్రదర్శన చేసినప్పుడు ఆ వివాదాన్ని ఒక వినోదంగా, ఒక వెటకారంగా ఎంజాయ్ చేసావా లేదా? నువ్వు ఆ వివాదంలో చిత్ర పరిశ్రమ పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్న పరిశ్రమ పెద్దలు బాధపడుతుంటే, పరిశ్రమ ఎన్నడూ ఎరిగిన ఒక నైతిక సంక్షోభాన్ని అనుభవిస్తుంటే, ఆ దారుణ పరిస్థితుల్లో కూడా తల్లి లాంటి పరిశ్రమ మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడి వైశాచిక ఆనందం అనిపించామన్నది నిజం కాదా? ఏంటి ఏమన్నావు? పరిశ్రమ పరువును బజార్కి ఇచ్చిన ఆ అమ్మాయిలో నాకు మొట్టమొదటి స్వతంత్ర సమర యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించింది అంటావా? వాట్ ఏ ఫాల్. అసలు ఆ అమ్మాయిని రెచ్చగొట్టి అలా మాట్లాడించిన సూత్రధారిని నేనే అని నిసిగ్గుగా చెప్పుకున్నావే. ఆర్ యు నాట్ లుకింగ్ షేమ్ ఫుల్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ మిస్టర్ వర్మ? అసలు ఒక దౌర్భాగ్యపు స్థాయి తక్కువ వివాదంలోకి నిన్ను నువ్వు లాక్కొని పరిశ్రమ మొత్తాన్ని లాగాలని చూసావే. ఇక నేను ఏమనుకోవాలి వర్మ? తనకున్న పరిమిత అవగాహనతో, ఆవేదంతో, ఆవేశంతో క్యాస్టింగ్ కౌచ్ మీద అమ్మాయి చేసిన ఫైట్ను ఎవరూ తప్పు పట్టరు. క్యాస్టింగ్ కౌచ్ను బుద్ధున్నాడు ఎవడు సమర్థించడు. ఆ విషయంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆ అమ్మాయికి దిశానిర్దేశం చేసి మోరల్ సపోర్ట్గా నిలిచావా అంటే అదీ లేదు. కేవలం ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ఉసుగొల్పడానికి మాత్రమే ఆ సందర్భాన్ని వాడుకున్నావు. క్యాస్టింగ్ కౌచ్ అనే ఒక అనెథికల్ ప్రాక్టీస్ మీద ఉవ్వెత్తిన ఎగసిన ఉద్యమ జ్వాల దారి తప్పి చల్లబడి సమస్య పోవటానికి నీ రాంగ్ డైరెక్షన్ కూడా ఒక కారణమన్న నిజాన్ని కాదనగలవా మిస్టర్ వర్మ? ఒకవైపు పోర్న్ సినిమాలు తీసే దౌర్భాగ్య స్థాయికి దిగజారడమే కాకుండా లేడీ యాంకర్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ నేను ఉదయం లేవగానే బ్లూ ఫిల్మ్లు చూస్తాను, ఆడవాడు తొడలంటే నాకు చాలా ఇష్టం అంటూ సేమ్లెస్ స్టేట్మెంట్స్ ఇస్తావా? చంటి పిల్లల చేతులకు కూడా స్మార్ట్ ఫోన్లు మొలుస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి వల్గర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా జనానికి జాతికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటని టీవీ డిస్కషన్లో ఒక మహిళ నిలదీస్తే, నిన్ను పెట్టి బ్లూ ఫిల్మ్ తీస్తానని నువ్వు చెప్పిన కొవ్వెక్కిన సమాధానం విని రెండు రాష్ట్రాల ప్రజలు అవాక్కయ్యారు, అసహించుకున్నారు. నలుగురిలో విలక్షణంగా, ప్రత్యేకంగా, పారదర్శకంగా ఉండటం అంటే నోటుకొచ్చిందల్లా మాట్లాడటం కాదు, నోటిని అదుపులో పెట్టుకోవటం అని నీకు ఎప్పటికి అర్థమవుతుంది వర్మ? దర్శక నిర్మాతగా 30 సంవత్సరాలు పైబడిన నీ కెరీర్లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల్లో కానీ, కష్ట నష్టాల్లో కానీ, సాధక బాధకాల పరిష్కారాల్లో కానీ నీ పార్టిసిపేషన్ ఇసుమంతైన ఉందా? తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, యుద్ధాలు, చివరికి నేటి కరోనా కష్టకాలంలో కూడా చిత్ర పరిశ్రమ గొప్పగా స్పందించి భారీగా విరాళాలు ఇచ్చింది, ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసింది. వాటిల్లో ఎక్కడైనా ఏ రోజైనా నీ పేరు, నీ ప్రస్తావన, నీ ఊసు, నీ ఉనికి కనిపించిందా? ఏ రోజునైనా ఎంగిల చేత్తో కాకిన విసిరిన దాఖలాలున్నాయా? అలాంటివేవి చెయ్యకపోగా చిత్ర పరిశ్రమ పరువున రచ్చగిచ్చే కార్యక్రమంలో మాత్రం చురుగ్గా పాల్గొంటావు. ఏంటి వర్మ ఇది? ఇంకా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో సినీ ప్రముఖులను, వాళ్ళ కుటుంబాలను రోడ్డుకెక్కించావు.
ఆ వ్యక్తులు ఆ కుటుంబాలు నీకు చేసిన ద్రోహం ఏంటయ్యా? నువ్వు గౌరవించకపోయినా నిన్ను గౌరవించే ఇండస్ట్రీకి నువ్వు ఇచ్చే బహుమానం ఇదా? తెలుగు జాతి ఎన్నటికీ మరువలేని మహామహుడు, మహానటుడు, మహానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత చరిత్రను స్వయాన ఆయన నటవారసుడైన నందమూరి బాలకృష్ణ గారు తెరకెక్కించి ఆ దివంగత సినీ దిగ్గజానికి ఘన నివాళులర్పించాలని సంకల్పిస్తే, అదే సమయంలో దానికి పోటీగా ఆ మహానుభావుడి మీద ఒక కాంట్రవర్సీ సినిమా తీసి నానా రచ్చ రచ్చ చేశావు. ఆ యూనిట్ ఏకాగ్రతను భగ్నం చేయటం, నందమూరి కుటుంబాన్ని డిస్టర్బ్ చేయడం తప్ప ఆ వివాదాస్పద చిత్రం ద్వారా నువ్వు సాధించింది ఏంటి వర్మ? తెలుగు జాతి మొత్తం అన్నగారి ఆత్మశాంతిని కోరుకుంటుంటే నువ్వు ఆయన ఆత్మశోభకు కారకుడు అయ్యావు, అంతే కదా? మొన్న నువ్వు తీసిన పవర్ స్టార్ అనే సినిమాలో ఎవరో గాజు తేజ ప్రవణ కళ్యాణ్ నాశనానికి కారణమని తిట్టిపోసావు. కానీ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇన్క్రెడిబుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న నీ నాశనానికి కారణం నువ్వే అన్న నిజాన్ని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ నిన్ను చెడగొట్టలేరు, అందరినీ నువ్వే చెడగొడతావు. ఇక ఇప్పుడు నీ సినిమాల విషయానికి వద్దాం. గత 10-15 ఏళ్ళుగా నీ స్థాయి దర్శకుల్లో నువ్వు తీసినంత చెత్త సినిమాలు ఇంకెవరూ తీయలేదు. ఇప్పుడు కొత్తగా పోర్న్ ఫిల్మ్స్ మీద పడ్డావు. ఇండియాలో పోర్న్ ఫిల్మ్స్కి నేనే ఆద్యుడిని, నేనే బ్రాండ్ అంబాసిడర్ని అనిపించుకోవడానికి తాపత్రయ పడుతున్నావు. ఆ కోవలో నువ్వు తీసిన గాడ్ వెక్స్ ట్రూత్లో గాడు లేదు, సెక్స్ లేదు, ట్రూత్ లేదు. పైగా ప్రపంచమంతా చూసేసిన మియా పాల్కోవా నగ్న శరీరం మీద నీ కెమెరాను పైకి కిందకి తిప్పుతూ బ్యాక్గ్రౌండ్లో నువ్వేదో కొత్తగా కనిపెట్టేసిన లైంగిక విజ్ఞాన రహస్యాలను బోధిస్తున్నట్లుగా సొల్లు కామెంటరీ చెప్తుంటే ఒళ్ళు మండిపోయింది. నిజంగా అది అంత బ్లఫ్ వర్మ? ఎన్నెన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ఉత్తమ దర్శకుడిగా అవార్డు తీసుకున్న నువ్వు ఈ రోజు పోర్న సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోయావు. ఓ నదేనే సరిగ్గా తీసి తగలెట్టావా అంటే అది లేదు, అది ఒక పెంటపోకు. ఆ సినిమాను మీ అమ్మ, అక్క, కూతురు లాంటి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చూడగలవా అని టీవీడీ బిట్లో ఒక మహిళ అడిగితే, ఆ సినిమా తీస్తున్నప్పుడు మా అమ్మ నా పక్కనే ఉందని నువ్వు చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా జనమంతా ముక్కు మీద వేలేసుకుని షాక్ అయ్యారు. అంటే నువ్వు మియా పాల్కోతో బ్లూ ఫిల్మ్ తీస్తున్నప్పుడు మీ అమ్మ నీ పక్కనే కూర్చొని ఏమైనా గోరుముద్దలు తినిపించిందా? ఏ మాట్లాడుతున్నప్పుడు ఒంటి మీద స్పృహ ఉండదా? అయినా నీ మాటలు ఎవరు నమ్మలేదులే, ఎందుకంటే నీ పబ్లిసిటీ దాహానికి తల్లి చెల్లి కూతురని తారతమ్యం లేవు. ఎవరినైనా ఆ రొచ్చులోకి లాగ్గలవు. కానీ నిజంగానే నువ్వు ఆ నగ్న చిత్రాన్ని తీస్తున్నప్పుడు మీ అమ్మగారు పక్కనే ఉన్నారు అన్నది నిజమైతే మాత్రం ఆ మహాతల్లికి నీకు శతకోటి వందనాలు. ఇక ఈ మధ్య నువ్వు తీసిన ప్రవర్ స్టార్ అనే సినిమా విషయానికి వస్తాను. 37 నిమిషాల ఆ షార్ట్ ఫిల్మ్లో ఒక పాపులర్ స్టార్ మీద అతని సినీ రాజకీయ వ్యక్తిగత జీవితాల మీద అడ్డమైన షటర్లు వేసి వెటకారాలు వలకబోసి చివరికి 2024లో నువ్వే సీఎం అని వాడ్కా బాటలు భర్తలు కొట్టి మరీ చెప్పావు. కాలు దగ్గర వెళ్ళి కూలబడ్డావు సంతోషం. చేయాల్సిన అవమానం అంతా చేసేసి చివరికి అతి తెలివితేటలు బాగానే ప్రదర్శించావు సంతోషం. ఇప్పుడు నేను ఒకటి చెప్తా విను, నువ్వు తలుచుకుంటే బాహుబలి అమ్మ బాబు లాంటి సినిమా తీసి భారతదేశానికి ఆస్కార్ అవార్డు తెప్పించగలవని నేను నమ్ముతున్నాను. ఇదంతా నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మంచి మానం మరిచిన అరాచక ప్రవృత్తి నుండి నిన్ను కాపు కాయటం కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి 100 కాదు, 1,000 కాదు, 10,000 కాదు, 1,00,000% నువ్వు ఖచ్చితంగా 2024లో ఆస్కార్ కొడతావని బాటల్స్ బల్లలు పగలగొట్టి చెప్పట్లేదు. నీ చెంప పగలగొట్టి మరి చెప్తున్నాను. నువ్వు ఆస్కార్ పట్టుకొని ఇండియాలో అడుగు పెట్టగానే నీ అభిమానులందరికంటే ముందు నేనే వచ్చి జై రాజగోపాల్ వర్మ అని జింతాబాదులు కొట్టి చొక్కా చించుకుంటాను. నువ్వు 2024లో ప్రవణ కళ్యాణ్ సీఎం అవుతాడని జాతకం చెప్పావు, మరి నువ్వు అదే 2024లో ఆస్కార్ కొడతావు కదూ? కొడతావులే. ఆయన సీఎం అవుతాడని చెప్పినప్పుడు మరి నువ్వు పెద్ద పూడింగ్ డైరెక్టర్ కదా, నువ్వు ఆస్కార్ కొట్టాలిగా? కొడతావులే, కొడతావు కదూ. ఏంటి వావ రక్షణ చేస్తున్నావు? ఏంటమ్మా
ఏంటి బాధగా ఉందా? మరి ఇతరుల మీద వెటకారాల వాళ్ళకి పోసి కాళ్ళు దగ్గర కూర్చున్నప్పుడు, అవమానించి ఆయిలు పూసినప్పుడు, బిర్రగిల్లి జోలపాడినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు? అవమానాలు అనేవి నీదాకా వస్తే గాని మంట తెలియదు అనమాట. ఎవరు నువ్వు? అంతరాత్మ అంతరాత్మని అరగంట నుండి నాకే క్లాస్ పీకుతున్నావు. నా అంతరాత్మ అయితే నీ నిన్న తప్పుడు పనులు చేసిన నన్ను ప్రశ్నించదు. నువ్వు నా అంతరాత్మ కానే కాదు. చెప్పు, నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? జర్నలిస్ట్ ప్రభు, నువ్వా? ఎంతసేపు అంతరాత్మ అంతరాత్మ అంటూ నాకు క్లాస్ పీకింది నువ్వా? యు బ్లడీ, హౌ డేర్ యు ఆర్ టు క్రిటిసైజ్ ఎ సెలబ్రిటీ ఆఫ్ మై స్టేచర్? ఎంత ధైర్యం నీకు? ధైర్యం పేరులో చిన్న అక్షరం మార్చేసి సినీ ప్రముఖుల మీద పేరడీల గారడీలు తీసినప్పుడు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో హిందూ దేవుళ్ళు దేవతల మీద కొవ్వెక్కిన వ్యాఖ్యానాలు చేసినప్పుడు, గాడ్ వెక్స్ ట్రూత్ అనే బ్లూ ఫిలిం తీస్తున్నప్పుడు మా అమ్మ పక్కనే ఉంది అని సగర్వంగా గొప్పలు చెప్పుకున్నప్పుడు, టీవీ డిస్కషన్స్లో సాటి సెలబ్రిటీలను ఆడవాళ్లను మహిళా సంఘాలను అవహేళనగా మాట్లాడినప్పుడు, కరోనా పేరు చెప్పి హీరోలందరూ ఇళ్లలో కూర్చుని అంట్లు తోముకుంటున్నారు, బట్టలు తుక్కుంటున్నారు, ఇల్లుడ్చుకుంటున్నారు, నేనొక్కడినే ఎరగబడి సినిమాలు తీస్తున్నాను అని వదరబోతు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, మీకున్న ధైర్యం ఏమిటో ఇప్పుడు నాకున్న ధైర్యము అదే మిస్టర్ వర్మ. అయినా ఇలాంటి పనులు చేయటానికి, ఇలాంటి మాటలు మాట్లాడటానికి కావలసింది ధైర్యం కాదు, బరితెగింపు, బాధ్యత లేనితనం. ఆ రెండూ మీలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే మీరు అంతగా రెచ్చిపోతున్నారు మిస్టర్ వర్మ. సినిమాలు, సినిమా వాళ్ళు సమాజాన్ని బాగు చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడగొట్టకూడదు అనేవారు అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి మీ సినిమాలు, మీ మాటలు, మీ చేష్టలు, మీ ఎరగంట బిహేవియర్ ద్వారా సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి మిస్టర్ వర్మ. ఈరోజు దేశంలో 90% యూత్ మాట తీరు, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఇంత ఎరగంటగా, నిర్లక్ష్యంగా తయారవటానికి మీరు మీ బాటలో పయనించే కొంతమంది దర్శకులు ఇంజెక్ట్ చేస్తున్న స్లో పాయిజనస్ యాటిట్యూడే కారణమన్న నిజాన్ని కాదనగలరా మిస్టర్ వర్మ? నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు సమాజ జీవ శవాన్ని అని నిగ్గదీసి అడిగిన మీరే నిస్సిగ్గుగా పోర్న్ ఫిల్మ్ సంస్కృతికి తెరదీసి ఆ అంగాంగ ప్రదర్శనను సగర్వంగా సమర్థించుకుంటున్నారంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి మిస్టర్ వర్మ? ఇంత చెప్పాక కూడా నేనే రైటు, నా రూటే రైటు అనుకుంటారా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటూ మీ పంధాలోనే మీరు సాగిపోండి. మీ అరాచక నైజాన్ని అభిమానించే కొంతమంది వివాద ప్రియులు తప్ప సార్వజనీన సమాజం ఎప్పటికీ మిమ్మల్ని హర్షించదు, ఆమోదించదు అని గుర్తుపెట్టుకోండి మిస్టర్ రాజగోపాల్ వర్మ. సారీ టు సే దట్ ఏ రైట్ డైరెక్టర్ ఈజ్ రోలింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. This is not meant to defame nor to disgrace a great personality of the Indian cinema. This is not at all a pride presentation. This is an inevitable outcome of agony and anguish, concern and conflict, but with great respect and regards. Journalist Prabhu.